హలో అండి, అందరికి నమస్కారం. యూట్యూబ్ షార్ట్స్ ఇప్పుడు మనకి 3 మినిట్స్ కూడా వస్తుందని చెప్పేసి యూట్యూబ్లో అన్నారు. 15th ఈ మంత్న. సో ఈరోజు 15th అనమాట డేట్. నేనేం చేస్తున్నానంటే జస్ట్ ట్రయల్ కోసం ఇది రికార్డ్ చేస్తాను. ఇది ఒక 2 మినిట్స్ వీడియో రికార్డ్ చేద్దాము, రికార్డ్ చేసి చూద్దాము అని చెప్పేసి. నేను జనరల్గా షార్ట్స్లోకి వెళ్ళి వీడియో అప్లోడ్ చేస్తుంటే 1 మినిటే చూపిస్తుంది అక్కడ, బట్ 3 మినిట్స్ ఇస్తా అన్నారు కదా, అది వస్తుందా రాదని చెక్ చేస్తున్నాను అనమాట అండి. ప్రజెంట్ అయితే నేను ఖమ్మంలో ఉన్నాను. ఈరోజు షూట్ షార్ట్ వీడియోస్కి అంత ఏర్పాటు జరుగుతుంది. నేను కొత్త వాళ్ళు కావాలని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టినున్నాను, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పేసి. అంటే పెద్ద అవకాశం కాదు, నా లెవెల్లో నేను ఇస్తానని చెప్పేసి. ఎందుకంటే వైడిటీ ట్రెండింగ్గా మీరు చూస్తున్నారు చూడండి, షార్ట్ వీడియోస్ నేను చాలా ఆలోచింపజేసే విధంగా ఉండేలాగా ట్రై చేస్తున్నాను. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే దానికి ఒక్క నిమిషం ప్రారంభం చేస్తారండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫొటోస్ పెట్టమంటే సెల్ఫీలలో దిగి ఇలా అలా ఏదో ఒక అట్లా పెట్టి పంపించేస్తున్నారు, నెంబర్కి పంపించేసి ఫిల్టర్లు పెడుతున్నారు. ఫిల్టర్లు పెట్టకండి, మీరు ఎలా ఉంటారో అలాగా బ్యాక్ కెమెరాతో ఫోటో తీసేసి న్యాచురల్గా అలా పంపించండి, లేదా మేకప్ వేసుకొని పంపించండి. తప్పితే ఫిల్టర్స్ వద్దు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే మనం నేను నెంబర్ ఇచ్చానో ఆ నెంబర్ వాళ్ళకి మీరు కాల్ చేసి మేము ఇక్కడ ఉంటాం సార్, అలా సార్, ఇలా సార్ అని చెప్తున్నారు. ఫుల్ వీడియో చూడండి, నేను మనీ తీసుకోము, మనీ ఇవ్వమని ముందే చెప్పాము. ఇంకోటి ఏంటంటే ఖమ్మం హైదరాబాద్లో షూట్ ఉంటుందని చెప్పాము ముందే. అయితే నిన్న ఏం జరిగింది, ఒక ముగ్గురు వ్యక్తులను సెలెక్ట్ చేశాం ప్రజెంట్. అంటే ఈ రోజు షూట్కి ఎంతమంది అవసరమో అంతమంది, నెక్స్ట్ డే ఎంతమంది అవసరమో అంతమంది, అట్లా చేసుకుంటున్నాం. ఒకే రోజు 100ని సెలెక్ట్ చేసుకుని ఇంట్లో పెట్టుకోలేము కాబట్టి. సో అలాగా మా మేనేజర్ గారు ఏం చేశారు, కాల్ చేసి వాళ్ళకి చెప్పారు, వాళ్ళు వస్తాము సార్ అని చెప్పేసి అన్నారు. కట్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసుకున్నారు ఫోను, లేదా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అంటే ఇది ఎందుకు అసలు, దానివల్ల ఏమవుతుంది అర్థం కావట్లేదు. నేను ఇంకోటి కూడా చెప్పాను, ఎవరైనా సరే 17 ఇయర్స్ కానీ 18 ఇయర్స్ కానీ ఉంటే మీ పేరెంట్స్తో తీసుకోనండి అని చెప్పాము. ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఆడపిల్లలు కొంతమంది ఫొటోస్ పెడుతుంటే దయచేసి మీ పేరెంట్స్తో మాట్లాడించండి అమ్మా, మాట్లాడిన తర్వాత నేను తీసుకుంటాను, ఎందుకంటే యాజ్ ఏ పేరెంట్